నాటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళకి శాశ్వతంగా ఒక ఆస్తిని క్రియేట్ చేయటం కోసం అనే ఆలోచన చేసి, ఏ పేదవాడైతే తను చనిపోయేలోపు సొంత ఇంటిలో ఉండాలని కలలు కంటాడో ఆ కలని నిజం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ కలని కలలాగే ఉంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే, తెలుగుదేశం హయాంలో అత్యాధునికమైన టెక్నాలజీ, షేన్వాన్ టెక్నాలజీతో దాదాపు 313,000 ఇళ్ళని 2014-19 కాలంలో అత్యంత నాణ్యత, పేదవాళ్ళకు కూడా డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము, ధనవంతుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే విధంగా ఒక అపార్ట్మెంట్ స్టైల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని, టిట్కో ఇళ్ళని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి పగడ్బందీగా 313,000 ఇళ్ళని ఆ రోజు 80-90% పనులు చేశారు. దాదాపు కొన్ని చోట్ల సున్నాలు కూడా వేశారు, టైల్స్ని ఇంట్లో పనులను కూడా పూర్తి చేసి చివరి నిమిషంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం, అట్లాగే ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారటం ఇవాళ పేదవాళ్ళకి శాపంగా మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే ఆ 313,000 ఇల్లు పూర్తవటమే కాకుండా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి, అన్ని వసతులతో ఉన్నటువంటి ఇల్లు కట్టించి, బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో ఇల్లు కట్టించి, టైల్సు, బ్రహ్మాండమైన టాయిలెట్సు, కిచెను అన్నీ బాగుండే విధంగా కట్టించాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన, తెలుగుదేశం ప్రభుత్వం కనుక 2019 వచ్చిండుంటే, తెలుగుదేశం పార్టీ గెలిచిండుంటే పేదవాళ్ళందరికీ ఈరోజు రాష్ట్రంలో ఇల్లు లభించాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం హయాంలో కట్టినటువంటి ఇళ్ళు, పేదవాళ్ళకి అలాట్ చేసినటువంటి ఇళ్ళు, 80-90% పూర్తయినటువంటి ఇళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం వల్ల చెదలు పడతా ఉన్నాయి. వాళ్ళు వైసీపీ రంగులేసుకొని వికటాస్తం రాక్షస ఆనందం పొందుతున్నారు తప్పితే, ఎక్కడా టిట్కో ఇళ్ళని, ఒక్క ఇల్లును కూడా పేదవాళ్ళకి మంజూరు చేసినటువంటి దాఖలా లేదు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, సెంటు పట్టాల పేరుతో రాష్ట్రంలో పేదవాడి ఇంటి పేరుతో, పేదవాడి వీక్నెస్ని, పేదవాళ్ళ ఆలోచనని నగదుగా మార్చుకున్నాడు. 7,000 కోట్లు సెంటు పట్టాలతో కొట్టేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిందేమో చంద్రబాబు గారి ప్రభుత్వం, పేదవాళ్ళ ఇంటి పట్టా పేరుతో ఇల్లు కట్టిస్తామన్న పేరుతో 7,000 కోట్లు అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని నిజాలతో, సాక్ష్యాధారాలతో, అంకెలతో, ఏ నియోజకవర్గం, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఎంత కొట్టేశారనేది కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఆధారాలతో ఇప్పటికే బయటపెట్టాం. తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వం 180,000 ఏదైతే పేదవాళ్ళ ఇళ్ల కోసం దేశం మొత్తం ఇచ్చే స్కీమ్ ఉందో, ఆ దాంతోపాటు 150,000 రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టి పేదవాళ్ళకి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాలని, అలాగే మిగిలినటువంటి డబ్బు, దాని బెనిఫిషరీ కాంట్రిబ్యూషను 100,000 రూపాయలు ప్లస్ అది కాకుండా మిగిలినటువంటి 200,000, 300,000 దాన్ని లోనుగా ఇప్పించి పేదవాడి సొంత ఇంటి కలని నిజం చేయాలనుకుని ఆ రోజు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇవాళ పేదవాళ్ళిళ్ళన్నింటినీ గాలికి వదిలేశారు. అలాగే పేదవాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన 313,000 ఇళ్ల మీద దాదాపు 10,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారు. ఏం చూపించి లోన్ తీసుకొచ్చారు? బెనిఫిషియర్స్కి ఇళ్ళు ఇస్తున్నాం, ఆ బెనిఫిషియర్స్కి ఇల్లు పూర్తి చేయాలంటే బ్యాంకులు నుంచి లోన్ కావాలని చెప్పి బెనిఫిషియర్స్ పేరు మీద లోన్ తీసుకొని
ఆ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పి 2 ఇయర్స్ మారిటోరియం పీరియడ్ అడిగి 2 ఇయర్స్ పూర్తవుతున్నా ఇల్లు పూర్తవలా, బెనిఫిషియర్కి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలా. 2 ఇయర్స్ పూర్తయిపోయేటప్పటికీ బ్యాంకులన్నీ ఎవరైతే బెనిఫిషియర్స్ ఈ 3,13,000 బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్లుగా డిక్లేర్ చేసినాయి బ్యాంకులు. వాళ్ళ క్రెడిట్ హిస్టరీ, ఇంకా వాళ్ళకి ఏ బ్యాంకులో కూడా రూపాయి కూడా అప్పు పుట్టినటువంటి విధంగా వాళ్ళ సిబిల్ మొత్తం, క్రెడిట్ హిస్టరీ మొత్తం క్లోజ్ చేయటమే కాకుండా చంద్రబాబు గారి హయాంలో సొంత ఇంటి కలను నెరవేర్చినట్టు ఆలోచన చేస్తే వీళ్ళు అప్పు కూడా పుట్టినట్టు, 100 రూపాయల అప్పు కూడా పుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళ మీద ఇవాళ 7,000-10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇవాళ పేదవాడికి ఇల్లు దక్కల, ప్లస్ బ్యాంకుల నుంచి ఒత్తిడి, బ్యాంకుల నుంచి ఫోన్లు, ఇల్లు వేలా వేస్తాం, మీ ఆస్తులు వేలా వేస్తామని చెప్పి బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు పేదవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకు ఈరోజు ఈ దుస్థితి వచ్చిందంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిండుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ 3,13,000 కాకుండా అందరికీ కూడా ఇళ్ళు వచ్చేయి, అందరికీ కూడా ఇల్లు కట్టించేవాళ్ళు. ఇవాళ ఎన్పిఏలు అయిపోయి వేలం వేస్తానికి వేలం నోటీసులు, బ్యాంక్ ఏజెంట్లు ఇళ్ళెంబట అప్పులోళ్ళకి పోయి ఏదో కాబోలోళ్ళు తిరిగినట్టుగా బ్యాంకులు తిరుగుతూ ఉంటే దిక్కుతోచని ప్రతి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇళ్లల్లో కూడా ఉండేదానికి భయపడుతున్నారు, ప్రజలు ఇళ్లల్లో ఉండేదానికి కూడా భయపడుతున్నారు. ఇటేపు గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిన టిట్కో ఇళ్ళని అటాచ్మెంట్ పెట్టారు, అటేపు ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు, ఎన్పిఏ బ్యాంక్ అకౌంట్ని ఎన్పిఏ చేశారు, అప్పుల రికవరీ కోసం ఏజెంట్లు ఇళ్ళెంబడి తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా దీని అంతటికి ఎవరు కారణం ప్రజలు ఆలోచన చేయాలి. పేదవాడికి ఇల్లు కట్టిస్తామని వేల కోట్లు అవినీతి చేయటమే కాకుండా బ్యాంకుల్లోంచి 10,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా దోచేశారు. ఒకే పమో 15-20 సంవత్సరాల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు, వాటిల్ని 1 టైం సెటిల్మెంట్ మీద 30,000-40,000 కట్టండి అని చెప్పి మీ లోన్లన్నీ రద్దు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి ఎవరికి తెలియదు. ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళకి సెంటు పట్ట అని చెప్పి కొండ గుట్టల దగ్గర, శ్మశానాల దగ్గర, చెరువుల దగ్గర, ఊరికి దూరాన ఎక్కడా వినియోగంలోండి, భవిష్యత్తులో కూడా వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేనటువంటి భూముల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు పట్టాలు ఇచ్చి మొత్తాన్ని ఊర్లు నిర్మిస్తున్నామన్నారు, కాలనీలు నిర్మిస్తున్నామన్నారు. పేదవాళ్ళందరికీ ఇల్లు అనేది, ఎవరు ఇల్లు రాని వాళ్ళు లేకుండా చూస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 4 సంవత్సరాల 8 నెలల పరిపాలన పూర్తయి, ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో లెక్కేస్తే ఈ రాష్ట్రంలో 1,000 మందికి కూడా ఇల్లు రాలేదు. జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి సెంటు పట్టాలు కానీ, గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన 90-80% పూర్తయిన టిట్కో ఇళ్ళు కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయి నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో. సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఏ ప్రభుత్వ హయాంలో మీకు మేలు జరిగింది, ఏ ప్రభుత్వం మీకు పక్కా ఇల్లు కట్టించాలని ఆలోచన చేసింది. ఇవాళ ఇన్ని విధాలుగా మోసం చేసినట్టు, పేదవాడిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా ఈరోజు వైనాట్ ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి, వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈరోజు
అధికారుల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లోకి వస్తూ మళ్ళా మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థని, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలంట, దానికి అధికారుల్ని, కలెక్టర్ల్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, రెవెన్యూ సిబ్బందిని, సచివాలయాన్ని, వాలంటీర్స్ని, విఆర్ఓల్ని వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో దుర్వినియోగం చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రజలందరూ నిలదీస్తూ ఉన్నారు. మంత్రుల్ని ఊర్లోకి రానిట్లా, ఏం అభివృద్ధి చేసావు, మా ఊరికి ఒక రోడ్డు వేసావా, ఒక పంపు ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా, ఒక పెన్షన్ ఇచ్చావా, ఒక పథకం ఇచ్చావా, ఎందుకు నువ్వు వస్తున్నావని ఇవాళ ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన 4 సంవత్సరాలు 8 నెలలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందో కనపడతా ఉంది కళ్ళ కట్టినట్టు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజా వ్యతిరేకత విపరీతంగా కనబడతా ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసహించుకుంటా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాలను మారుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోలుకోలేనంత విధంగా పేద వర్గాల్ని మోసం చేశాడు. ప్రతి వాగ్దానం నవరత్నాలు అన్నాడు, నవమోసాలు చేశాడు. ఇల్లు అన్నాడు, అతను జోబులు నింపుకున్నాడు 7,000 కోట్ల రూపాయలు పేదల ఇల్లు పేరు మీద కొట్టేసి, టిట్కో ఇళ్ల మీద 10,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు 10,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినా తెలియదు. పేదవాళ్ళందరికీ నోటీసులు, పేదవాళ్ళందరికీ వేధింపులు, పేదవాళ్లకు ఉన్నటువంటి 30 గజాలు 20 గజాలు ఇల్లు కూడా జప్తుల్లోకి వెళ్ళిపోయి ఇవాళ టిట్కో ఇళ్ళు కూడా వేలం వేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ప్రవర్తించాడు, పరిపాలన చేశాడు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు అంతులు లేకుండా అవినీతి చేశారు, ఇసుకను దోచుకున్నారు, లెక్కను దోచుకున్నారు, కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు, ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం వేసి, చెత్త పన్నులు, ఇంటి పన్నులు, ఇన్ని రకాలుగా భారం వేసి ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క మేలు కూడా చేయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వై ఏపీ నీడ్స్ జగన్ అని అధికారుల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లోకి పార్టీ ప్రచారానికి, తన సొంత వైసీపీ పరిపాలన పార్టీ ప్రచారానికి అధికారులను ఉపయోగిస్తుందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది? వ్యవస్థలన్నీ ఆలోచన చేయాలి, రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి, రాజకీయ పార్టీలు అధికారులను అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ అధికారుల్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకుంటూ ఉన్నారంటే, ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారంటే, కోట్ల రూపాయల ప్రజల డబ్బుని రాజకీయ పార్టీ వైసీపీ ప్రచారానికి ఉపయోగించుకుంటా ఉన్నారంటే ఏ విధంగా జరుగుతూ ఉంది? చెయ్యని పథకాల్ని చేసినట్టుగా సాక్షిలో ఇష్టారీతన అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ ఇవ్వని పథకాల్ని, ఇవ్వని డబ్బుల్ని ఇచ్చినట్టు చూపిస్తూ, ఇవ్వని పథకాలు ఇచ్చినట్టు అమలు చేసినట్టు చూపిస్తూ కాలనీలు నిర్మిస్తాం, ఊళ్ళు నిర్మిస్తామని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలు 8 నెలల పరిపాలన తర్వాత ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు ఎన్నిళ్ళు కట్టావు ఈ రాష్ట్రంలో? గతంలో పూర్తి చేసినటువంటి 80% పూర్తి చేసిన టిట్కో ఇళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆ ఈ టిట్కో ఇళ్ళ మీద బెనిఫిషియర్స్ పేరు మీద 10,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఎవరు జోబుల్లోకి వెళ్ళిపోయినాయి ఈ 10,000 కోట్లు? సెంటు పట్టా మీద 7,000 కోట్లు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ దానికి మెరకేయటానికని, దానికి లెవెలింగ్ చేయటానికని గ్రావెల్ మాఫియాని ప్రోత్సహించి కొండల కొండలు మింగేసినటువంటి నాయకులు వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక మాఫియాగా ఏర్పడి మొత్తం రాష్ట్రాన్ని ఇష్టారీతన దోచుకున్నారనేది రోజు పత్రికల్లో, టీవీల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు, సాక్ష్యాధారాలు వస్తున్నాయంటే ఏ విధంగా ఈ రాష్ట్రం దెబ్బతింది, ఏ విధంగా అంతులేని అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది అనేది వాళ్ళ ప్రజలందరూ గమనించాలా. అందుకనే అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఇక ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా పరిపాలించే అర్హత లేదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని ప్రజలు నిర్ణయించుకున్నటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలి. బెనిఫిషియర్ల పేరుతో కొట్టేసినటువంటి బ్యాంకు లోన్లు తీసుకున్న 10,000 కోట్ల మారిటోరియం పీరియడ్ అయిపోయినటువంటి సందర్భంలో అర్హులందరికీ ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలి. ఇల్లు పూర్తి చేసి ఖచ్చితంగా వాళ్ళకి అందజేసి ఆ ఎన్పిఏ స్టేటస్ నుంచి మళ్ళీ వాళ్ళకి రెగ్యులరేషన్ స్టేటస్కి బెనిఫిషియర్లందరినీ తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే జగనన్న కాలనీల పేరు మీద 7,000 కోట్లు కొట్టేశారో వాటి మీద కూడా సరైనటువంటి విచారణ జరిపి ఎక్కడ పూర్తి కానటువంటి ఆ ఇళ్లని జగనన్న కాలనీల్ని వెంటనే మౌలిక సదుపాయాలతో సహా పూర్తిగా ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలి. మొన్న ఒక ఊర్లో వర్షానికి తడిసిపోయి ఇల్లు స్లాబ్ వేసిన ఇల్లు కూలిపోయింది జగనన్న కాలనీ అంటే ఎంత నాసిరకంగా ఆ ఇల్లు పూర్తి ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉందో అర్థమవుతూ ఉంది. టిట్కో ఇళ్ళు 8 సంవత్సరాల కిందట టిట్కో ఇళ్ళు కట్టి ఇవాళకి గాల్లో వదిలేసినా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇళ్ళు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కలర్స్ వేసుకున్నా ఆ ఇల్లు ఇంకా 100 సంవత్సరాల పాటు షేన్ వాన్ టెక్నాలజీతో కట్టినటువంటి ఇల్లు శాశ్వతంగా 100 సంవత్సరాలు ఉండే ఇల్లు. జగనన్న కాలనీ ఇల్లు వర్షానికి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత నాసిరకంగా ఎంత అవినీతి జరిగిందో ఆ ఇళ్లలో ఒక్కసారి ఆలోచించేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ జగనన్న కాలనీతో దోచుకోవటానికి ఇవాళ పేదలను ఉపయోగించుకున్నారు. పేదలకి సెంటు పట్టా పేరు మీద జగనన్న కాలనీలు వాడుకొని జోబులు నింపుకున్నారు. టిట్కో ఇళ్ల మీద 10,000 కోట్లు కొట్టేసి ఇవాళ పేదల్ని రోడ్డు మీద పడేశారు. పేదలకు ఉన్నటువంటి పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఎన్పిఏ అయిపోవడం వల్ల బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఇళ్లెంబడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ వస్తువుల్ని జప్తులు నోటీసిస్తూ ఉన్నారు. టిట్కో గత ప్రభుత్వం కట్టిన ఇళ్లని జప్తులకు నోటీసిస్తూ ఉన్నారు. దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలనని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని వెంటనే టిట్కో ఇళ్లని పూర్తి చేసి ఇవ్వాలి. లేదు రేపు అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఆ ఇళ్లని పూర్తి చేసి ఇస్తుందని కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం.